హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత. ప్రేమ కథా చిత్రం సీక్వెల్ 6th రిలీజ్ అవుతుంది. సో నేను ఆ మూవీ గురించి మాట్లాడాలంటే చాలా చాలా థింగ్స్ ఉన్నాయి, బికాజ్ ఇట్స్ అ హారర్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అ సీక్వెల్. అండ్ ఫస్ట్ టైం నేను సీక్వెల్ మూవీలో చేసాను. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో ఒక క్యారెక్టర్ని మళ్ళీ కంటిన్యూ చేయాలంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ద సేమ్ థింగ్ ఐ హ్యాడ్, యునో, మళ్ళీ నందు క్యారెక్టర్ చేయడం, యా ఐ వాజ్ హ్యాపీ. బట్ మళ్ళీ హారర్ ఫిల్మ్ అన్నది చాలా చాలా థింక్ చేసి చేశాను, బికాజ్ ఆఫ్టర్ ఎక్కడికి పోతా చిన్నవాడు అందరూ అదే సిమిలర్ కైండ్ ఆఫ్ రోల్సే చెప్తున్నారు. సో ఐ సెడ్ నో 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 నో, చాలా వెయిట్ చేశాను. బట్ ప్రేమ కథా చిత్రం సీక్వెల్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ ఎగ్జైటెడ్, యూనో, ఫస్ట్ పార్ట్ చాలా హిట్ అయింది. సో ఐ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్. మళ్ళీ చేస్తారా అంటే అడిగితే నో, ఐ విల్ నాట్ డూ. నందు క్యారెక్టర్ ఇస్ యాజ్ పార్ట్ వన్ వెరీ జావియల్ కాలేజ్ గోయింగ్ గర్ల్ అండ్ వెరీ బబ్లీ అండ్ సుధీర్ క్యారెక్టర్ని చాలా లవ్ చేయడం అలా ఉంటుంది. బట్ మూవీలో ట్విస్ట్ ఏముంది అనేది ట్రైలర్ చూసి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. సో ఆ కన్ఫ్యూజన్ మనం క్రియేట్ చేసాం. సో మూవీలో చూస్తేనే ఆ ట్విస్ట్ ఏమని తెలుస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ పోస్టరే ఒక బస్ క్రియేట్ చేసింది, అంటే బాల్ పట్టుకున్నారు, బ్రైడ్ లుక్లో ఉన్నారు, ఏంటది అనేది. సో బాల్ అండ్ బ్రైడ్ లుక్ అండ్ నందితకి చాలా కనెక్షన్ ఉంది అన్నమాట మూవీలో. సో వాట్ ఈస్ దట్ కనెక్షన్ మూవీ చూస్తేనే తెలుస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ సుధీర్ క్యారెక్టర్ సుమంత్ యాక్టెడ్. సో క్యారెక్టర్స్ని కంటిన్యూ చేసి మళ్ళీ వేరే యాక్టర్స్ చేసినప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఐ థింక్ సుమన్ డిడ్ వెరీ గుడ్ జాబ్. సిద్ధి ఈజ్ వెరీ, యూనో, వెరీ క్యూట్ గర్ల్ ఆన్ స్క్రీన్ అనమాట. ఒక కాలేజ్ గర్ల్ క్యారెక్టర్ అండ్ షీ లవ్స్ ద హీరో సో మచ్. సాంగ్లో కూడా అది చూపించారు. సో యా, షీ, మీ అండ్ సిద్ధి హ్యాడ్ కపుల్ ఆఫ్ సీన్స్ టుగెదర్. ఇట్ వాజ్ నైస్. వి వర్ లైక్ పీపుల్ ఆర్ టెలింగ్ ఓకే యు గైస్ యు గర్ల్స్ ఆర్ లుకింగ్ లైక్ సిస్టర్స్ అన్నట్టు. సో యా, ఇట్ వాజ్ నైస్. అండ్ కామెడీకి వస్తే యాజ్ పార్ట్ వన్ ఈ మూవీలో 50% కామెడీ అండ్ 50% హారర్ ఎలిమెంట్స్ ఉంది. యు గైస్ విల్ లవ్ ఇట్. యా, సో ఎంత బస్ క్రియేట్ చేసిన ప్రేమ కథా చిత్రం సీక్వెల్ ఇదే ఉగాది 6th థియేటర్లో వస్తుంది. మీరందరూ థియేటర్ పని రండి, మూవీ చూడండి.